మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో నూతనంగా సబ్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని ప్రైవేట్ ఆసుపత్రిని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో 16 హెల్త్ సబ్ సెంటర్లు మంజూరయ్యాయని, ఒక్కొక్క సబ్ సెంటర్కు 16 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆమె తెలిపారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఏ విధంగా హెల్త్ సెంటర్లను ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఏసిఎస్ చైర్మన్ బాదచంద్రం, కౌన్సిలర్లు దేమ యాదగిరి, గజవాడ నాగరాజు, చిలక గంగాధర్, సుందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రామాయణపేట మండలానికి మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మరి దాదాపు సబ్ సెంటర్లు మంజూరైనాయి. వాటి కాస్ట్ ఏంటంటే 16 లక్షల రూపాయలతో ఉంటుంది. ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ 16 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. అంటే చల్మెడ, రాయలాపూరు, మెదక్, అదేవిధంగా రామాయణపేట నియోజకవర్గంలో దాదాపుగా టోటల్ 16 సబ్ సెంటర్లకు మంజూరు కావడం జరిగింది. వాటిని మరి రోజు కూడా ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ సబ్ సెంటర్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక నర్స్ రూమ్ వస్తుంది, దీనిలో ఒక కూర్చునే సిట్టింగ్ ఏరియా వస్తుంది, ఒక ల్యాబ్ వస్తుంది, ఒక వార్డ్ వస్తుంది. దాంట్లో 16 లక్షలతో వెంటనే ఇవి శాంక్షన్ అయినాయి. ఈరోజు కూడా మరి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన నేపథ్యంలో ఎక్కడ వాళ్ళకి అక్కడ వ్యాక్సిన్ వేయడం కానీ అట్లా ట్రీట్మెంట్ జరగాలని, అదేవిధంగా కరోనా వచ్చిన పేషెంట్లను తొందరగా ట్రీట్మెంట్ జరగడం కోసం కూడా ఇవి ఉపయోగపడతాయి. ఎక్కడికక్కడ వార్డులలో ఉండాలి, ఏరియా హాస్పిటళ్లలో అందరు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి పిహెచ్సీల కింద ఈ క్లస్టర్ సెంటర్స్ కానీ సిహెచ్సీ కింద, పిహెచ్సీ కింద ఈ సబ్ సెంటర్లు కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం పిహెచ్సీ మొత్తం వచ్చి డాక్టర్లు చూసుకోలేరు కాబట్టి ఇక్కడ ఒక నర్స్ ఉండి చూసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశం కొద్ది ఎన్హెచ్ఎం కింద, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. ఈ రోజు రామంపేటకు సంబంధించి పట్టణంలో 16 లక్షలతో ఈ సబ్ సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. త్వరలోనే వెంటనే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెంటనే ఇది మరి ఇక్కడ ఉన్న లోకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా లోపల తీసుకొచ్చేసి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం.